మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సమైక్య కళాశాలలో మానుకోట గోకుల్ యువసేన సమైక్య విద్యాసంస్థల ఆధ్వర్యంలో జర్నలిస్టులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మానుకోట గోకుల్ యువసేన జిల్లా అధ్యక్షుడు అడ్డగోడ నరేష్ మాట్లాడుతూ, ఎవరు కూడా ఇల్లు వదిలి బయటకు రాకూడదని, కుటుంబ సభ్యులతో కలిసి ఇళ్లలోనే ఉండి ఒకరికి ఒకరికి మధ్య 3 మీటర్ల దూరాన్ని పాటించాలని అన్నారు. కరోనా మహమ్మారిపై ప్రతిరోజు వార్తలు రాసి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా వైరస్పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ సమాచారాన్ని చేరవేస్తున్న జర్నలిస్టులకు నిత్యావసర సరుకులతో పాటు శానిటేషన్స్ను పంపిణీ చేశామని అన్నారు. కార్యక్రమంలో సమైక్య విద్యాసంస్థల సెక్రటరీ అడ్డగోడ కల్పన, ప్రిన్సిపల్ రమేష్, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. మరి ఈ రోజున మరి పోలీస్ డిపార్ట్మెంట్, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, వారితో పాటుగా మన ఎలక్ట్రాన్ మీడియా, ప్రింట్ మీడియా, ఇలా ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా ప్రతి వార్తను, ఏ మూలన ఏం జరుగుతుంది, ఈ కరోనా COVID-19 మరి ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది, రోజుకు రోజుకు ఏ విధంగా విజృంభిస్తుంది, ఏ విధంగా మరి ప్రజలు ప్రికాషన్స్, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్ళాలి, ఒకరికి సామాజిక దూరం పాటించాలి, మరి ఒకరి నుంచి ఇంకొకరు చేరకుండా ఉండే క్రమం లోపల ఎక్కడ ఏం జరిగినా, ఏ మూల ఏ ప్రాంతంలో ఏం జరిగినా మరి ఎలక్ట్రాన్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులు ముందుండి ఆ వార్తలను ప్రజలకు తెలియజేస్తూ, మరి మీరు జాగ్రత్తగా ఉండండి, మీ ఆరోగ్యం కాపాడుకోండి, మీరు ఆరోగ్యంగా ఉంటేనే మరి మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఈ లాక్డౌన్ పాటించడం అనేది మన నిజంగా ఆ ప్రధానమంత్రి గారికును, మరియు మన ముఖ్యమంత్రులు కేసీఆర్ గారికి మనం ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి, వారికి నమస్కారాలు తెలియజేసుకోవాలి. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్రజాజ్యోతి ప్రతి అక్షరం ప్రజాగొంతుకై, ప్రజాజ్యోతి ప్రతి గొంతుక సింహ దర్శనై.